మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. దావీదు జీవితాన్ని పరిశీలించి చూసినప్పుడు చుట్టూ చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. తరం పడుతూ ఉన్నాడు. ఇదిగో మరొక క్షణంలో ప్రాణం పోతుంది, లేకపోతే ప్రాణం తీయజూచే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూస్తూనే మౌనంగా ముందుకు కొనసాగాడే తప్ప తన స్వంత ప్రయత్నాలు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. దేవుని సన్నిధిలో దావీదు జీవితం నుండి తీసుకోవలసినటువంటి ఒక ఆలోచన మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం. ఒక ఐస్ గిడ్డంగి, అంటే ఐస్ను దాచి ఉంచే ఒక నిల్వ చేసే ఒక రూమ్లో అక్కడ కొంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ కార్మికుల్లో ఒక కార్మికుని యొక్క వాచ్ గడియారం ఆ ఐస్ గిడ్డంగిలో, అయితే ఆ నిల్వ చేసే ప్రాంతంలో జార విడుచుకున్నాడు. అది చాలా చాలాసేపు వెతికారు, కనిపించలేదు. ఇక అది మనకు దొరకదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం అంతా చేసి విఫలమైపోయి ఇక బయటకు వచ్చేసారు. ఈలోప ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చి ఏమి వెతుకుతున్నారు అని అన్నప్పుడు, వాచ్ వెతుకుతున్నాం, అది మాకు దొరకలేదు అన్నారు. ఎక్కడనంటే ఆ రూమ్లో, లేదా ఆ గిడ్డంగిలో అని చెప్పారు. ఆ బాలుడు లోపలికి వెళ్ళిపోయి ఒక కొద్ది సమయంలోనే ఆ వాచ్తో తిరిగి బయటకు వస్తాడు. ఏం చేసావు అని వారంతా కార్మికులంతా ఆ కురవాణ్ణి అడిగితే, లోపలికి వెళ్ళి నేను కొద్దిసేపు మౌనంగా కనిపెట్టాను, మౌనంగా కూర్చొని కనిపెట్టాను. ఆ కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ వాచ్ సౌండ్ టిక్ 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 అనే శబ్దం నాకు వినిపించింది. దానిని బట్టి అది ఎక్కడుందో నేను పట్టుకోగలిగాను అన్నాడు. నిజమే. ఆయా సందర్భాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టవలసినంతగా కనిపెట్టక, ఇక నాకు సహాయం రాదనో, లేకపోతే ఈ ప్రయత్నం వ్యర్థమనో, ఈ ప్రయత్నం విఫలమైనదనో ప్రయత్నాన్ని విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం నుండి మనం తీసుకోవలసిన ఒక ఆలోచన ఏంటంటే, మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మెల్లైన స్వరాన్ని, మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో మనం వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఏ ప్రయత్నాలు మనం చేస్తున్నామో ఆ ప్రయత్నాల్లో దేవుని వైపు చూస్తూ మౌనం వహించి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడే దేవుడు, తప్పకుండా మనల్ని నడిపించే దేవుడు. అదిగో ఆ చిన్న కుమారుడు, లేకపోతే ఆ చిన్న బాలుడు ఆ గదిలోనికి వెళ్ళి మౌనంగా ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని విని ఆ వాచిని కనుగొని బయటకు వచ్చినట్లుగా మనం చూసాం. అలాగే దేవుని సన్నిధిలో మౌనం వహించి దేవుని యొక్క స్వరాన్ని విని మన పరిస్థితులకు అనుకూలమైనటువంటి ఆలోచనలు పొందుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, ఎలాంటి అలజడి కలిగినటువంటి పరిస్థితులు ఉన్నావో, ఈ ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం విఫలమైంది, ఇక ఈ ప్రయత్నం వలన నాకు ఏ సఫలత రాదు అనుకుని ప్రయత్నాన్ని విరమించావో, ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని పాదాల చెంత చేరి మౌనం వహిస్తూ దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా మనకు ఆలోచనలు ఇచ్చే దేవుడు, ఆయన మెల్లైనటువంటి స్వరంతో మనతో మాట్లాడే దేవుడు. కనుక దేవుని వైపు చూస్తూ మన ప్రయత్నాలను సఫలం చేసుకుందాం, కనిపెట్టుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహిమగల రాజా, మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధిలో మౌనం వహించి మీ ఆలోచనలు పొందుకొనగలిగే కృప మాకు దయచేయండి ప్రభువా. ఆయా సందర్భాలలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు చేసి సఫలత రాక, ఇక ఈ ప్రయత్నం విఫలమైనది అని చెప్పి నిరాశతో ఆ ప్రయత్నాలు విరమించుకున్న సందర్భాలు లేకపోలేదు ప్రభువా. అయితే దావీదు రాసిన కీర్తన నుండి నా తండ్రి మీ ఎదుట మౌనముగా ఉండి మీ ఆలోచనను మేము పొందుకొనగలుగునట్లుగా కృప చూపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక, ఆమేన్.